आंध्र प्रदेश राष्ट्र राजकीयाल्लो मोदटि तिरुगुबाटु धोरणिलो कोंत स्लोगा प्रारंभिंचिनटुवंटि एंपी नरसापुरम एंपी रघुरामकृष्णदास गारु तन विमर्शल दाड़िनि मरिंत उद्धृतं चेशारु दान्नि कुलाल स्थायिकि तीसुकेल्लारु कुलाल कुंपट्लनु राजेयटानिकि తన వంతు ప్రయత్నం చేసిన విధానం చూసిన తర్వాత తెలుగుదేశం ఆయన వెనక ఉన్నదన్న గట్టి నమ్మకానికి వైసీపీ వచ్చేసింది. వైసీపీ ఏదైతే అనుమానపడిందో అదే నిజమైందని వైసీపీ ఎమ్మెల్యేలు అంటే నర్సాపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు వచ్చి ఈ విషయాన్ని స్పష్టంగా బయటకు వెల్లడించారు. అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ప్రాంతీయ రాజకీయాలు వీటన్నిటికీ ఆజ్యుడు పెట్టింది పేరైనటువంటి వ్యక్తి వైసీపీలో కానీ మిగతా కమ్యూనిస్టు పార్టీల్లోనూ మిగతా పార్టీల్లోనూ లేరు. ఆ రకమైనటువంటి కుట్ర రాజకీయాలకి ఆజ్యుడు, వాటిని ప్రేరేపించగలిగిన వ్యక్తి, తన గొంతుకును మిగతా పార్టీల ద్వారా వినిపించగలిగినటువంటి వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా నిన్న మొన్నటి దాకా బీజేపీలో తన గొంతు వినిపించడానికి ఒక శక్తిని, బలీయమైనటువంటి శక్తిని ఉపయోగించుకున్నటువంటి తీరు కూడా తెలుసు. ఆ శక్తి ఒక్కసారిగా కనుమరుగైపోయి నిర్వీర్యమైపోయి నిజమైనటువంటి బీజేపీ గొంతుక బయటికి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులను ఎంచుకున్నట్టుగా అర్థమవుతోంది. అందుకు తగిన వ్యక్తి వైసీపీ నుంచే ఎంచుకొని వైసీపీ తిరుగుబాటు నాయకుడు, వైసీపీలో మొదటి నుంచి కూడా గెలిచిన కొద్ది రోజుల నుంచి కూడా అధినేతపైనే అనేక రకాల విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన ధోరణికి విసిగిపోయి చివరికి లోక్సభ స్పీకర్కు మరి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆయన పదవి నుంచి ఆయన్ని తొలగించాలని, కాకపోతే రకరకాల ఎత్తుగడలు ఆయన ముందు బీజేపీని అప్రోచ్ అయ్యారు బీజేపీలో చేరడం కోసం, కానీ బీజేపీ ఎక్కడ సందివ్వలేదు, బీజేపీ ఎక్కడ ఆయనకి ఏమాత్రం అవకాశం ఇచ్చినట్టుగా కనపట్టలేదు. ఆ తర్వాత ఆయన రాష్ట్రంలో ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశాన్ని అప్రోచ్ కాక తప్పలేదా, లేదా బీజేపీ ఉచ్చు నుంచి తప్పించుకొని తెలుగుదేశంలో పడ్డారా? మొత్తం మీద ఏదైతేనే ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం ట్రాప్లో ఉండే మాట్లాడుతున్నారన్నది వైసీపీ అభియోగం. వైసీపీ గట్టిగా అదే చెప్తోంది. ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు పశ్చిమ గోదావరికి చెందినటువంటి నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది రఘురామకృష్ణరాజు చంద్రబాబు నాయుడు గొంతును వినిపిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఉచ్చులో రఘురామకృష్ణరాజు ఉన్నారా, లేదా తెలుగుదేశం గూటికి రఘురామకృష్ణరాజు చేరిపోయారా? మొత్తం మీద ఏదో ఒకటి జరిగి ఉండాలన్న భావనను వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక చాలా రకాల ఎక్సర్సైజ్ జరిగిందని, మొత్తం మీద ఈ రకమైనటువంటి గొంతు ఆయన వినిపించేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగానే పసిగట్టి కుల రాజకీయాలకు, ముఖ్యంగా రెడ్డి వర్సెస్ కమ్మ, రెడ్డి వర్సెస్ క్షత్రియ, ఇట్లాంటి కుల రాజకీయాలను ప్రేరేపించడానికి ఎక్కడైతే అవకాశం ఉందో, ఆస్కారం ఉందో, అక్కడ తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు. అడ్డుకట్ట వేయటానికి ఆయన కూడా ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఆయనకి తలవని తలంపుగా ఒక అవకాశం కలిసి వచ్చింది. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో కానీ లేదా వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మొత్తం మీద ఒక 6-7 స్థానాల్ని క్షత్రియ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. ఒక ఎంపీ స్థానాన్ని కూడా ఇచ్చారు. వీరిలో గెలిచిన ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే రఘురామకృష్ణరాజు ఆ కమ్యూనిటీని, ఆ సామాజిక వర్గాన్ని ఎగదోసి ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు ధోరణి చేయటం కోసం
కొంత ప్రయత్నం చేస్తున్నారు. దాని వెనక తెలుగుదేశం అధినేత కుట్ర ఉంది అనేది వైసీపీ ఎమ్మెల్యేల అభియోగం. వారు చెప్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి విమర్శ దీని వెనక నిజానిజాలు తేలాల్సి ఉంది. కాకపోతే ఎప్పుడైతే క్షత్రియ సామాజిక వర్గాన్ని మరి ఎగదోసి ప్రభుత్వం పైన విమర్శలు చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉందో దాన్ని అడ్డుకట్ట వేయడానికి తనకి అందివచ్చిన అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి బాగానే వినియోగించుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ నాయకుడిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి పేరున్నటువంటి వెన్మత్స సాంబశివరాజు అకాల మరణం తర్వాత ఆయన కుమారుడు సురేష్ రాజుకి ఎమ్మెల్సీ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. అంటే ఇది అందివచ్చినటువంటి అవకాశం. అంతకుముందు ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీలో ప్రయత్నాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం కోసం లేదా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీరందరినీ కాదని వీరందరినీ పక్కన పెట్టి అనుకోని అవకాశంగా వచ్చినటువంటి పెన్మత్స సాంబశివరాజు మరణం తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్సీ అవకాశాన్ని ఆయన కుమారుడికి కట్టబెట్టడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నాను అని చెప్పగలిగారు. అంటే ఆ సామాజిక వర్గం ఇప్పటికైనా సరే వారికి ఒక మంత్రి పదవి ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, ఎంపీ ఉన్నారు. కాకపోతే వైసీపీ అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోతున్నది, అందరికీ న్యాయం చేస్తుందని చెప్పడం కోసం వచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నారు. కానీ ఇదే సమయంలో ఇదే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న తరుణంలోనే రఘురామకృష్ణరాజు రెడ్డి సామాజిక వర్గం మీద పేరు పెట్టి మరి విమర్శలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ ముఖ్యమంత్రి నేరుగా ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ధోరణిని కానీ ఆయన వ్యాఖ్యల్ని కానీ ఖండించలేదు, వాటి మీద ఎక్కువగా మాట్లాడలేదు. ఆయన తనదైన శైలిలో తన ఎత్తుగడలను తనకు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాకపోతే ఇతర ఎమ్మెల్యేలు నర్సాపురం కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఇతరులు కూడా రఘురామకృష్ణరాజు ధోరణిని తీవ్రంగానే దుయ్యబడుతున్నారు. ఆయన ఖచ్చితంగా టీడీపీ మనిషిగానే మాట్లాడుతున్నారని, టీడీపీ వాయిస్నే వినిపిస్తున్నారని గట్టిగానే చెప్తున్నారు. ఇప్పటికైనా రఘురామకృష్ణరాజు వైఖరిని స్పష్టం చేస్తే తను టీడీపీ అను లేదా బీజేపీ అను లేదా తను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతున్నానను ఏదో తన వైఖరిని స్పష్టం చేస్తే ప్రజలకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన్ని పార్టీ నుంచి పంపించడానికి వైసీపీ ఎంతమాత్రం ఇష్టపడలేదు. పార్టీ నుంచి అంటే ఆ బాండ్ని తెగొడితే, ఆ ఉన్నటువంటి ఆ లింకును తెగొడితే ఆయన స్వేచ్ఛగా ఇంకా ఇంకెంత రెచ్చిపోయి మరి అధినేత పైన కానీ పార్టీ పైన కానీ అనేక రకాల వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ లింకుని తెగకొట్టకుండా నేరుగా పార్లమెంటు స్థాయిలోనే నరుక్కొద్దామని వైసీపీ ఆలోచిస్తోంది. ఇదంతా కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి అటుపక్క తెలుగుదేశం అధినేత కూడా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత ఏ రకమైనటువంటి చిన్న అవకాశం వచ్చినా, ఏ రకంగా వైసీపీని లేదా ప్రభుత్వాన్ని లేదా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉన్నా కలిగినా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే రఘురామకృష్ణరాజు ఒక ఆయుధంగా దొరికారన్నది వైసీపీ ఆరోపణ. ఏదైతే తెలుగుదేశం మీడియాగా పేరొందిందో, పచ్చ మీడియాగా పిలువబడుతున్నదో, ఆ మీడియాకు వెళ్లి పనిగట్టుకుని ఆ మీడియా ఛానళ్లలో కూర్చొని రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద, ప్రభుత్వం మీద లేదా కొంతమంది వైసీపీ నాయకుల మీద వ్యాఖ్యలు చేయటం వల్ల ఖచ్చితంగా ఆయన వైసీపీ వ్యతిరేకి లేదా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకి, ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్రపడిపోయారు. కేవలం వ్యతిరేకగానే కాకుండా ఆయన వెనక కుట్ర రాజకీయాలు ప్రేరేపించబడ్డాయి. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి కుట్ర రాజకీయాలు చేస్తున్న వారు ఆయన వెనక ఉన్నారు అని స్పష్టంగా అర్థమైపోతున్నది. ఇదే విషయాన్ని
వైసీపీ బహిరంగంగానే చెప్తున్నది. ఏది ఏమైనా ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిణామాలన్నింటినీ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే రఘురామకృష్ణదాస్ ధోరణి మాత్రం అనుచితంగానే ఉంది. తాను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోకుండా పార్టీలోనే ఉండి పార్టీపై తిరుగుబాటు చేయటం, అధినాయకుడిపై తిరుగుబాటు చేయటం ఇది ఇంతకు ముందెప్పుడు లేనటువంటి ధోరణి. ఏ నాయకుడు కూడా అనుసరించినటువంటి వైఖరి. కాకపోతే పార్టీ తనను తీసేసేటువంటి సస్పెండ్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి చేసే ధైర్యం లేదని తెలుసుకున్నటువంటి భావిస్తున్నటువంటి పార్టీ తనను సస్పెండ్ చేసే ధైర్యం లేదని భావిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో మరి విషం కక్కుతూనే ఉన్నారు. ఆయన తన వెనక ఉన్నటువంటి మద్దతుదారుల ధైర్యంతో వినుదనుతో ఇంకెంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. చూద్దాం, తాజాగా ఒక అధికారి పైన ఆయన ఆరోపణలు చేశారు, ప్రభుత్వానికి కొంత గడువిచ్చారు. తను ఎవరిపైనైనా ఆరోపణలు చేసినప్పుడు వారిని పిలిచి మందలించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద రఘురామకృష్ణరాజు వ్యవహార శైలి మాత్రం ప్రజలందరూ దీని వెనక ఆయన వెనక ఎవరో ఉన్నారన్న భావనను కలిగించేలా ఉందని స్పష్టంగా చెప్పక తప్పదు. ఆ ఎవరో కూడా ఇవాళ్ళ నిన్న ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ఆయన మాట్లాడిన మాటల ద్వారా దాదాపుగా అర్థమైపోయింది. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.